अंदर की नमस्कार मंडी, स्वागतम सुस्वागतम मन चैनल की। ई रोज़ पंचांगम सितंबर 7 गुरुवारम रोज़ उन्नटुवंटि तिथि नक्षत्रमु शुभ अशुभ समयालु ई रोज़ उन्नटुवंटि प्रत्येकतलु ई रोज़ ना एटुवंटि शुभ कार्यालु चेसुकोवडानिकि अनुकूलंगा उंदो इप्पुडु ई वीडियोलो तेलुसुकुंदामु। सितंबर 7 2023 संवत्सरमु वारं गुरुवारमु श्री शोभकृत नाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतुवु श्रावण मासमु कृष्णपक्षमु। ఈ రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషములకు, సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషములకు। ఈ రోజున తిది అష్టమి, సెప్టెంబర్ 6 బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషముల నుంచి సెప్టెంబర్ 7 గురువారం రోజున సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు అష్టమి తిది ఉంటుంది। తదుపరి నవమి తిది ప్రారంభమవుతుందండి। ఈ రోజు నక్షత్రం ఏమిటో చూద్దాము। ఈ రోజున నక్షత్రము రోహిణి। सेप्टेंबर 7 गुरुवारं रोजुन उदय 10 गंटल 25 निमिषमुल वरकु रोहिणी नक्षत्रं उंटुंदी। तदुपरी मृगशिरा नक्षत्रं प्रारंभमवुतुंदी। ई रोजुनटुवंटि शुभ अशुभ समयाल गुरिंचि तेलुसुकुंदामु। मुंदुगा शुभ समयमुलु ब्रह्म मुहूर्तमु तेल्लवारु जामुन 4 गंटल 32 निमिषमुल नुंचि तेल्लवारु जामुन 5 गंटल 18 निमिषमुल वरकु उंटुंदी। अमृत कालमु उदय 7 गंटल 4 निमिषमुल नुंचि उदयमु 8 गंटल 44 निमिषमुल वरकु మరియు రాత్రి 2 గంటల 43 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషముల వరకు। అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు ఇవండి శుభ సమయములు। ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము। రాహు కాలము మధ్యాహ్నం 1 గంట 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషముల వరకు। యమగండము ఉదయం 6 గంటల 6 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 38 నిమిషముల వరకు। వర్జ్యము రాత్రి 2 గంటల 3 నిమిషముల నుంచి రాత్రి 3 గంటల 43 నిమిషముల వరకు మరియు సాయంత్రం 4 గంటల 25 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 8 నిమిషముల వరకు। దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషముల వరకు। గులిక కాలము ఉదయం 9 గంటల 10 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 42 నిమిషముల వరకు। ఇవండి అశుభ సమయాలు। ఈ రోజు విశిష్టత వచ్చేసి శ్రీకృష్ణాష్టమి అండి। వైష్ణవుల సంప్రదాయంలో ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము। ఈ రోజు చాలా మంచి రోజు అండి శుభకార్యాలకి, వివాహానికి, గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, అలాగే చిన్నపిల్లను ఉయ్యాల్లో వేయటానికి, శ్రీమంతము, అన్నప్రాసన ఇలా తదితర కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ రోజు దివ్యమైనటువంటి రోజు। సో చూసారు కదండి ఈ రోజు పంచాంగం। ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి। ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను। అంతవరకు సెలవు మరి, సర్వేజన సుఖినో భవంతు।